భారీ అంచనాల నడుమ సంక్రాంతి సీజన్ లో విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది. కానీ కమర్షియల్ గా మాత్రం డిజాస్టర్ అయింది. దాదాపు 70 కోట్లకు థియేట్రికల్ రైట్స్ బిజినెస్ జరిగితే ఫుల్ రన్ లో 20 కోట్లు కూడా రికవరీ చేసేలా లేదు. ఇలాంటి రెస్పాన్స్ ను ఏమాత్రం ఊహించని ఎన్టీఆర్ టీం తీవ్రంగా అప్సెట్ అయ్యారట. ఈ ఇంపాక్ట్ ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం మీద పడిందని వార్తలు వస్తున్నాయి. రెండో భాగానికి సంబంధించి కొంత పోర్షన్ షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది. ముందు అనుకున్న ప్రకారం అయితే ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 7న విడుదల కావాల్సి ఉంది. కానీ మొదటి భాగం ఫలితంతో నిరాశపడిన క్రిష్ బాలకృష్ణ ఇద్దరూ రెండో భాగం విడుదలను కొద్ది రోజులు వాయిదా వేయాలని డిసైడ్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. మొదటి భాగంలా కాకుండా ఏ విధంగా సెకండ్ పార్ట్ ను హిట్ గా తీర్చిదిద్దాలి అన్న దానిపై వారు తీవ్రంగా చర్చిస్తున్నారట. నిజానికి మొదటి భాగం కంటే రెండో భాగం విషయంలోనే ప్రేక్షకుల్లో వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. నిజాలను చూపించకుండా దాచిపెడుతున్నారని, షుగర్ కోట్ వేసి చూపిస్తారనే అనుమానాలు అందరికీ ఉన్నాయి. మరోవైపు అసలు నిజాలు చూపిస్తాను, పెద్ద ఆయన ఆశీస్సులు మా సినిమాకే ఉన్నాయని బెదిరిస్తున్న రామ్ గోపాల్ వర్మ ఒకవైపు టెన్షన్ పెడుతుంటే, మరోవైపు నాదెండ్ల భాస్కర్ రావు ఇంటర్వ్యూలు కూడా సోషల్ మీడియాలో పాపులర్ అవుతూ ఉండడం ఎన్టీఆర్ టీమ్ కు తలనొప్పిగా మారింది. మరి వీటన్నిటినీ ఎదుర్కొని మహానాయకుడు ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తాడో వేచి చూడాలి. హలో, మిమ్మల్ని యోయోటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.